అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చూసినట్టయితే బంధువులకి చుట్టాలకి సహాయం చేస్తే ఎక్కువ ఆయుస్సు పెరుగుతుంది. చుట్టాలకి సహాయం చేస్తే ఎక్కువ ఆయుస్సు పెరుగుతుంది. అదేంటో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఎక్కువ ఆయుస్సు లేదా ఆరోగ్యం, సంపద, ఇవి కొన్ని విషయాల వల్ల పెరుగుతాయని ఇస్లాంలో చెప్పడం జరిగింది. బంధుత్వ సహాయానికి, ఆరోగ్యానికి, ఆయుస్సుకి, సంపద వృద్ధికి సంబంధం ఉంది అని ఇస్లాం చెబుతూ ఉంది. శిలారహ్మి అనేటటువంటి పదం మీరు వినే ఉంటారు ఇస్లాంలో. ఈ యొక్క శిలారహ్మి అనే అధ్యాయం ద్వారా ఈ విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి ఇస్లాంలో. ఒక సోదరుడు ఇంకొక సోదరుడికి సహాయం చేసినంతకాలం అల్లా అతనికి సహాయం చేస్తూ అతనికి మార్గాలను సులభతరం చేస్తారు అని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వాక్కు. అదేవిధంగా బంధుత్వ హక్కు అంటే దాన ధర్మాలు కాదు, ఒకరిపై ఇంకొకరికి దేవుడు పెట్టిన బాధ్యత, హక్కు. అదేవిధంగా దీంట్లో జకాత్ కూడా వస్తుంది. దీని గురించి ప్రళయ దినం రోజు దేవుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తానని కూడా చెప్తూ ఉన్నారు. దాన ధర్మాలు వేరు, జకాత్ వేరు, హక్కులు వేరు. దాన ధర్మాలు ఏమిటో, జకాత్ ఏమిటో, హక్కులు ఏమిటో, ఈ మూడు విషయాల గురించి కూడా ప్రతి విశ్వాసి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీటి గురించి ఖురాన్లో 17వ సూర 23 నుంచి 27 వరకు, 4వ సూర 1వ వాక్యం, 25వ సూర 27 నుంచి 29 వరకు, 12వ సూర 90వ వాక్యంలో దీనికి సంబంధించినటువంటి అనేక విషయాలు చెప్పబడ్డాయి. అంతేకాకుండా దుబారా ఖర్చు, వృధా ఖర్చు, టైంపాస్ ఖర్చు చేసేవారి వెంట సైతానులు వాళ్ళ వెంట పడతారు అని. సైతానులు ఎవరి వెంట పడతారు? దుబారా ఖర్చు, వేస్ట్ ఖర్చు, టైంపాస్ ఖర్చు, ఎవరైతే వేస్ట్ ఖర్చు చేస్తూ ఉన్నారో, దుబారా ఖర్చు, వారి వెంట సైతానులు పడతారు అని కూడా ఖురాన్లో చెప్పడం జరిగింది. నేను ఇంతకుముందు మీకు చెప్పిన యొక్క ఖురాన్ వాక్యాల్లో కూడా మీరు చూడవచ్చు. మీ దృష్టిలో దుబారా వృధా ఖర్చు అంటే ఏమిటో కూడా మీరు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చూసి తెలుసుకోవచ్చు. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా ఈ యొక్క శిలారహ్మి పాటించడం కోసం మరియు ఖురాన్ మరియు హదీసుల్లో మీరు చెప్పిన పద్ధతులు పాటించడం కోసం మాకు కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని ప్రసాదించడం వల్ల ఆమీన్. మొహమ్మద్ సల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించడం వల్ల ఆమీన్. ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో వారందరి తరఫున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఆమీన్. అల్లా ఇహలోకంలో, సమాజ జీవితంలో, పరలోకంలో కూడా మా అందరికీ కూడా సహాయం చేయడం వల్ల ఆమీన్.